ఇంకా రాలేదేటి కొంతమంది. కరెక్ట్గా 12 గంటలకు వచ్చి 1 గంటకి వెళ్ళిపోదామన్నా, అందుకనే పొద్దున్న సెట్ చేశారు క్లాసు. ఓకే, ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, సంఘం మరి ముఖ్యంగా వారి బాధ్యత బోధకుడు మొదలుకొని చివరి వ్యక్తి వరకు వారి వారి క్రమాన్ని ఎలా జరిగించాలో ఈరోజు మాట్లాడడానికి సిద్ధపడుచుండగా మాకు సహాయాన్ని అనుగ్రహించాడు తండ్రి. ఈ అధ్యయన తరగతుల్లో ఈ వారానికి మాకు సిద్ధం చేసిన ఈ వర్తమానం మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహిస్తున్నారని నమ్ముచున్నాం. వచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. విన్న సారాంశాన్ని గ్రహించి వారి పాత్రను నమ్మకంగా పోషించడానికి సహాయం అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తునామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. జాగ్రత్తగా వినండి, కొద్ది నిమిషాలు మీతో వాకింగ్ పంచుకుంటాను, మరలా నేను డ్యూటీకి వెళ్ళాలి. ప్రతివారం మనం ధ్యానిస్తున్నట్టుగా ఈ బైబిల్ అధ్యయన తరగతుల్లో, ఈ వారం గతించిన తరగతుల్లో మనం వదిలిన ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి ముఖ్యంగా సంఘం రోజు రోజుకి ఇలా సంఖ్య తగ్గడం బాధాకరం, కొంచెం గమనించండి. సుమారుగా మీతో సరిగ్గా కూర్చుని మాట్లాడి 3 నెలల పైన అవుతుంది. ఏది ఏమైనా జాగ్రత్త వహించండి, సంఘం పట్ల బాధ్యత కలిగి ఉండండి. సంఘంలో ఉన్న ప్రతి సభ్యుడు దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉంటే అతని జీవన శైలి మెరుగైన స్థితిగతులు కలిగి ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పి తరగతులు కలుగుదాం. హులియో నేను డైవెన్సీ అన్నవాడు మీకు తెలుసు, తెలుసు కదా. మోనాలిసా చిత్రాన్ని చిత్రీకరించిన వాడు, ద లాస్ట్ సపర్, జీసస్ క్రైస్ట్కి సంబంధించి ప్రభురాత్య సంస్కరణను ఒక రూపాన్ని ఇచ్చినవాడు. అతని జీవితంలో ఒక మంచి ఎగ్జాంపుల్ ఉంది, అది మన ఆధ్యాత్మిక జీవితానికి ఒక ఆరోగ్యకరమైన ఒక సందేశం. ఈ సౌండ్ పెట్టుదాం. అతని చిత్రాన్ని గీస్తున్నప్పుడు, ద లాస్ట్ సఫర్ గీస్తున్నప్పుడు, మరి ముఖ్యంగా యేసుక్రీస్తుని పోలిన వ్యక్తులు ఎలాంటి వ్యక్తులు ఉన్నారో వారిని ముందు కూర్చోబెట్టుకుని చిత్రాన్ని గీశారని పండితుల యొక్క రచనల్లో మనకు స్పష్టమైన వివరణ. అంటే ఊహించి గీసేయలేదు కానీ యేసుక్రీస్తు ఎలా ఉంటాడో తనకు నచ్చిన వ్యక్తిని చూసి కళ్ళ ముందు కూర్చోబెట్టుకుని యేసుక్రీస్తు ముఖ లక్షణాలు తనలో ఆయనకి ఇష్టానుసారంగా ఉన్నప్పుడు అతను గీయడం ప్రారంభించాడు. అదే ప్రభురాత్రి భోజనంలో మనకు కనబడుతున్న ఆ చిత్రం. అలా 12 మందిని సంప్రదించాడు. మొట్టమొదటిగా ఆ లాస్ట్ సఫర్కి ఎన్ని పూస కీలకమైనది, శిరస్సు యేసుక్రీస్తు. తన సమకాలీన స్నేహితుడు కాదు, సమకాలీన ఒక వ్యక్తి తనకు కనిపించాడు. తనలో ఉన్న సాత్వికత, ప్రేమ భావజాలం, తనలో ఉన్న ఒక యథార్థమైన ఆరోపం, బహుశా యేసుక్రీస్తు ఇలానే ఉంటాడేమో అని అతనికి చెప్పాడు. నేను ఒక చిత్రాన్ని గీయాలనుకుంటున్నాను, నా కళ్ళ ముందు కొద్దిసేపు నువ్వు కూర్చోగలుగుతావా అని. సరేనండి, కూర్చుంటానని తనను ఊహిస్తూ యేసుక్రీస్తు భావాన్ని కళ్ళల్లో చూస్తూ ఆ యొక్క సింబల్ని గీశాడు. రెండవసారి మొరటి స్వభావం కలిగిన పేతురు లాంటి వ్యక్తి ఎక్కడ ఉన్నాడో తీసుకుని వచ్చి కూర్చోబెట్టుకుని ఆ వ్యక్తిని కూడా గీశాడు. ఇలా అందరిని గీస్తున్నాడు. ఒకరోజు ఒక వ్యక్తి కావాలని ఎదురు చూస్తున్నాడు, వాడే ఇస్కరియోతు యోత. ఇతని ముఖంలో ఒక డిఫరెంట్ యాంగిల్ ఉండాలి, అందరిలా ఉంటే కుదరదు. ఎందుకంటే మోసం చేసే తత్వం, నమ్మకత్వం లేని స్వభావం, చూస్తేనే అర్థం అవ్వాలి పెద్ద మోసగాడు అన్న ముఖం ఎక్కడుందా అని చూస్తున్నప్పుడు
ఎన్నో నెలలు గడిచిపోయింది, ఇంచుమించు సంవత్సరాల కాల వ్యవధి నడుస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తి కనపడ్డాడు, నువ్వు నాకు కావాలయ్యా, నేను ఒక చిత్రాన్ని వేస్తున్నాను, కొంతసేపు నాతో కూర్చుంటావా అని. అలాగే అంటే కూర్చుంటాను అని కూర్చున్నాడు. వచ్చి ఇస్క్రియోతు యూదా చిత్రాన్ని గీసి ఆ దాన్ని పూర్తి చేశాడు. ఆ చిత్రాన్ని విచిత్రం ఏంటంటే, ఇస్క్రియోతు యూదా కింద కూర్చున్న వ్యక్తి ఆ తర్వాత అక్కడి నుండి లేచి ఏడుస్తూ వెళ్ళిపోతున్నాడు. ఈ చరిత్ర పెట్టకథ కాదు. ఎందుకయ్యా ఏడుస్తున్నావని డావిన్సీ అడిగినప్పుడు ఒకే మాట చెప్పాడు, గుండు పగిలే ఒక వార్త. మీరు నన్ను ఇస్కరియోతు యూదా కింద కూర్చోమన్నారు కదా, ఇదే వ్యక్తి మీకు గుర్తున్నాడా? కొన్ని నెలల క్రితం నన్ను యేసుక్రీస్తు కింద కూర్చోబెట్టి గీశారు. ఇప్పుడు అదే వ్యక్తిని ఇస్కరియోతు యూదా కింద కూర్చోబెట్టారు. అవునా? ఎస్. ఏమైంది? నా భక్తి జీవితంలో నేను వెనకబడిపోయానంటే, ఒకరోజు దేవునితో ప్రార్థనా జీవితం గడిపి, అవాచ్య జీవితం గడిపి, దేవుని సన్నిధిలో గడుపుతున్న నేను, నా ముఖ కవలిక ఒక శాంతికరమైన వాతావరణంతో నా ముఖం ఉండేది. క్రీస్తు భావజాలమంతా నాలో స్పష్టంగా కనిపించేసరికి, మీకు నచ్చాను ఎస్సీ క్రీస్తు కింద కూర్చోబెట్టి గీశారు, అదే దేవునికి నేను దూరం అయ్యేసరికి నా లక్షణాలు నా ముఖంలో కూడా మారిపోయాయి. బెస్ట్ ఎగ్జాంపుల్లో మనకు కనబడుతుంది ఏంటో తెలుసా? సంఘంతో సహవాసం లేకపోయినా, దేవునితో వ్యక్తిగత సహవాసం లేకపోయినా, ఒక రోజుకి నీ ముఖం వికారంగా నరహంతకుడి రూపంలోకి వచ్చేస్తావు. జాగ్రత్త. ఎట్టి పరిస్థితుల్లోనూ దేవునితో కలిసి ఉండడానికే ప్రయత్నం చేయాలి. నన్ను అడిగితే పదే పదే అనేక ప్రాంతాల్లో చెబుతున్న మాట, నువ్వు చచ్చిన తర్వాత నీతో ఎవరు ఉండకపోవచ్చేమో, కానీ నువ్వు చనిపోయిన తర్వాత పరలోక స్వాస్థ్యంలో నీతో పాటు ఉండేది సంఘం. దీనికి నువ్వు ఇంపార్టెంట్ ఇవ్వకపోతే నీకు అంతేక సన్మాన కార్యక్రమమే. ఏది ఏమైనా కొన్ని పరిస్థితుల వలన కారణానికి కుదరడం లేదు. మీ అందరూ వింటున్నారని నేను నమ్ముతున్నాను. ఓకే. రెండవ రాజుల గ్రంథం మనం విడిచిన భాగం. రెండవ రాజుల గ్రంథం 22వ అధ్యాయం, త్వరగా ముగిస్తాను. రెండవ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనం నుండి, యెహోవా మందిరపు పనికి 3వ వచనం నుండి, క్షమించండి, రాజైన ఓసియా ఏలుబడిలో 18వ సంవత్సరమందు మెసుల్లామునకు పుట్టిన అజల్య కుమారుడును, శాస్త్రినైన సాఫానును యెహోవా మందిరమునకు పొమ్మని చెప్పి రాజతులతో ఇలాగూ సెలవిచ్చను. జరుగుతున్న పరిస్థితి మనకు తెలుసు. శాస్త్రికి భుజాల మీద అధికారం పెడుతున్నాడు. ఎవరు? యూదుల రాజు ఓషియా. శాస్త్రి అయిన వాడికి దేవుని మందిరానికి కట్టడానికి ఒక అధికారాన్ని అప్పగిస్తున్నట్టు. దేవుని మందిరం ఈక్వల్ టు న్యూ టెస్టమెంట్లో చెప్పండి సంఘం. సంఘ నిర్మాణాన్ని దినదిన అభివృద్ధి చేయడానికి ఆర్థికపరమైన లావాదేవీలు చూస్తూ, బాగా ఆర్థికపరమైన లావాదేవీలు చూస్తూ రొక్కాన్ని ప్రజల దగ్గర నుండి తీసుకొచ్చి ఆయా ప్రజానికాన్ని వారి మీద నియమించి నమ్మకమైన పరిచర్య జరిగించడానికి, సంఘాన్ని కట్టడానికి కీలకమైన పాత్ర పోషిస్తున్న శాస్త్రి ఎవరు చెప్పండి? సాఫాన్. కనీసం బైబిల్ చదువురండి. ఈ స్టడీ క్లాస్ ఉంది, ఒకడు వస్తాడు, వాడు వెనకపో మా చర్యకి సమాధానం చెప్పకపోతే అడుగు పదే పదే అడుగుతాడు అని నా కోసమని ఒకసారి చదివి రండి. సరేనా? సాఫాన్ అనే శాస్త్రి గురించి చెబుతున్నాడు. సాఫాను శాస్త్రి యొక్క కుటుంబం ఈరోజు మనం కేంద్రీకరించాలి. ఎంత గొప్ప కుటుంబం అంటే, కుటుంబం సంఘాన్ని కట్టడంలో నిమగ్నం అయిపోయిందంటే,
కుటుంబ కుటుంబం సంఘాన్ని కట్టడంలో వినని ఈ ప్రజల కొరకు నేను ఎందుకు కష్టపడాలి అన్న స్వభావం కాదు ఎవరిది, సాఫానికి. వినని ఈ యూద జనాంగాని కోసం ఎందుకు నేను కష్టపడాలని తన పితడు మెషుల్లా అనుకోలేదు. సాఫాను తండ్రి ఎవరు? అజల్యా. బాగా వింటున్నారండి మీరు, నాకు అర్థమవుతుంది. ఎన్నో విషయాలు చెప్పాలనుకుంటాను, మీరేమో సరిగ్గా నాకు రెస్పాన్స్ ఇవ్వరు. మీరు సరే ఒకసారి చదవండి, నీకోసం నాకోసం ఆరోగ్యకరం కోసం ఒకసారి చదవండి. మరలా మూడు వచ్చిన రాజైన ఓషేయేలు బడిలో 18వ సంవత్సరమందు మెషుల్లామునకు పుట్టిన సాఫానికి పితరుడు ఎవరు? మెషుల్లా. మెషుల్లా కొడుకెవరు? అజల్య కుమారుడు. అజల్య ఎవరు కుమారుడు? మెషుల్ల కుమారుడు. అజల్య కుమారుడు సాఫాను. అజల్య ఎవరు కుమారుడు? మెషుల్ల కుమారుడు. మెషుల్ల పేరుకి అర్థం ఏంటి? స్నేహితుడు, ముఖ్యమైన స్నేహితుడు, దేవునికి నచ్చిన మనుష్యుడు. ఆ నచ్చిన స్నేహితుడికి పుట్టిన మరొక విలువైన కుమారుడు ఎవరు? అజల్య. అజల్య అన్న పేరుకి అర్థం ఏంటో తెలుసా? హా అన్న పదం గుర్తొచ్చినప్పుడల్లా మీకు ఒక అర్థం గుర్తుండిపోవాలి. యహోవా అన్న పదం గుర్తుండాలి మీకు ఎప్పుడు. యా అనే శబ్దం, యహా అనే శబ్దం ఎప్పుడూ దేవుని సూచించే ఎబ్రీ శబ్దం అది, ఎబ్రివోడు. ఆ పదంలో మనకు కనిపించేది స్పష్టమైనది, దేవునిని యెహోవా కాపాడును అన్న అర్థం ఎవరిది? అజల్య. యెహోవా కాపాడును అన్న పేరును పెట్టుకున్నాడు ఎవరు? ఎవరు? అజల్య. కొడతాను ఈసారి, మీరు సరిగ్గా సమాధానం చెప్పలేదట. అజల్య. అజల్య అన్న పేరుకి అర్థం యెహోవా కాపాడును. యెహోవా కాపాడును ఏమి కాపాడును? సంఘాన్ని కాపాడును. దేవుడు సంఘాన్ని కాపాడుతాడు, మందిరాన్ని కాపాడుతాడు. దేవుడు కనుసన్నల్లో దేవుడి యొక్క సంఘం కాపాడబడుతుంది అనడానికి రుజువు నేనే అన్నట్టుగా ఉంది వ్యవహార శైలి. ఎవరిది? అజల్యది. మంచి కుటుంబం కదా, మనం ఒకలా ఉంటే మన పిల్లలు ఒకలా ఉంటారు, మనం భయభక్తులు కలుగుంటే మన పిల్లలు ఊరి మీద తిరుగుతారు, మనకి భక్తి లేకపోతే మన పిల్లలు దేవుళ్ళు నిమగ్నమై ఉంటారు. ఎటు చూసినా కుటుంబం కుటుంబం దేవుని పనిలో ఉండడం ఎక్కువగా మనకు కనిపించదు, చాలా రేర్. అక్కడ దాకా ఎందుకు చెప్పండి? నా కుటుంబాన్ని మీ కుటుంబాలు చూసుకోండి, ఉన్నాయా? ఉంటారా? ఎన్ని చెప్పండి, రక్తాన్ని గార్చండి, వాళ్ళ బ్రతుకులు వాళ్ళవి అంతే. నీ కుటుంబం నా కుటుంబమే చూడు. నాకున్న సెగ నా కుటుంబానికి అంతటికి ఉందా? లేదు. ఎందుకు? ఏవేవో కారణాలు అంతే. కానీ ఆ కుటుంబం చూడండి, మన కుటుంబాలతో ఆ కుటుంబాన్ని పోల్చండి, ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. సాఫాను కుటుంబం పితరుల దగ్గర నుండి అందరూ సంఘం కొరకే. అప్పుడప్పుడు కొంతమంది అడుగుతుంటారండి ప్రశ్న మీటింగ్స్కి వెళ్ళినప్పుడు, మీది పాస్టర్ల కుటుంబమా బ్రదరు, బైబిల్ చక్కగా వివరిస్తున్నారు అని నవ్వు వస్తుంది. మీ పితరులందరూ సేవా పనిలో ఉన్నవారా? మీరు కూడా చక్కగా సేవ చేస్తున్నారండి. లేదన్న, ఫస్ట్ టైం కాడి నేనే మా కుటుంబంలో ఎత్తుకున్నాను, నాకు తెలియకుండానే వచ్చింది అట. అప్పుడు అనుకుంటాను ఇక్కడ నుండి ఇక నా తర్వాత నుండి ఎవడైతే రాబోతున్నాడో వీళ్ళందరినీ అదే పనిలో పెట్టాలనేది టార్గెట్గా. నాకు 35 వచ్చేసరికి నాకు సంబంధించిన కొంత వర్గం తయారాలు. వర్గం అనే పదం మీకు ఆరోగ్యకరం కాకపోయినా నాకు సంబంధించిన నా బ్లడ్ రిలేషన్లో ఒక టీం, స్పెషలైజ్డ్ టీం, డెడికేషన్ వర్క్ కలిగిన వారు నేను కావాలని ఇష్టపడదు. నా 35-40 వచ్చేసరికి కరెక్ట్ ఫిగర్స్ ఉండాలి. ఇక అటు తోగడం ఇటు తోగడం వెనక్కి తిరిగి చూసుకోవడం ఎవడు ఉండాలి, లేదా డోంట్ కేర్. నాకు 30-40 వచ్చేసరికి ఒక ప్రత్యేకమైన జనాంగం అవసరమని ఆశ కలిగి ప్రార్థన చేస్తాను. ఇప్పుడు వస్తారు, ఖచ్చితంగా ఉంటారు. నా కుటుంబంలో పుట్టిన ప్రతి మగ సంతాన్ని అలా తయారు చేయడానికి ఇష్టపడతాను, నాకు సంబంధించిన ప్రతి బంధువుని అలా తయారు చేయడానికి ఇష్టపడతాను. నీవు కూడా నాతో ఆత్మీయ బంధువులు అయితే నిన్ను కూడా రగిల్చి దేవుని పనిలో నిలబెడతాను. వస్తానంటే
కుంటు సాగులు చెబితే ఎవడ తీసుకెళ్ళక, నేను రాలేనని తప్పించి తిరిగితే ఇంక అంతే సంగతి లెక్క. ఎందుకంటే బ్లడ్ రిలీజన్ కన్నా ఏ రిలీజన్ గొప్పది? దేవునితో ఉన్న సంబంధం గొప్పది, మన ఇద్దరిది ఇంకా గొప్పది. కను పట్టించుకోవద్దే. ఆ సంఘాన్ని మనం కడుతున్నప్పుడు, ఆ సంఘాన్ని క్రీస్తు పూర్వం వారు కడుతున్నప్పుడు, మన సంఘాన్ని మనం కడుతున్నప్పుడు క్రీస్తు పూర్వమే. వారి యొక్క నిబంధన శైలిని చూస్తే భలే అనిపిస్తుందండి. ఉంటే అలాంటి టీములు ఉండాలి, లేకపోతే ఉండకూడదు. ఇక అంతే, కరెక్ట్ టీంలో ఉండాలనుకుని వర్క్ భలే ఉంటుంది. సరైన టీం వర్క్ ఉండాలి. ఎప్పుడు టీం స్పిరిట్ లేకపోతే కష్టం అండి. ఒక టీం అనేది సరిగ్గా ఉందంటే ఆ ప్రాంతాలు, ఆ ఊరు, ఆ మండలాలు, ఆ జిల్లాలకు ఒక సెగ తగులుద్ది. ఒక్కడే గింజుకుని కుడుతులు ఎలా కొట్టుకుంటే ఎప్పుడు పని అవుతుంది. ఇక ఆడు ఉన్నాడు కదా చూసుకుంటాడులే అంటే ఇంక అంతే సంగతులు. మరి ఇక ఆడు దేవుడు చూసుకుంటాడు. మరి నీ సంగతి చూడు, చూడు సాబానును చూడు, అజల్యాను చూడు, తన తండ్రి మిసుల్లాను చూడు. ఎంత చక్కటి యాటిట్యూడ్ సంఘంలో వ్యవహరిస్తున్నారో చూడండి. ఇదికి ఏ పని మీద నియమింపబడుతున్నారయ్యా? మరి ముఖ్యంగా సాఫాను, నువ్వు ఏ పని అంటే ఖజానాదారుడుగా నియమింపబడుతున్నాడు. ఏం పని? ఖజానాదారుడు, ఆర్గనైజింగ్, అకౌంట్ సెక్షన్. ఈ అకౌంట్ సెక్షన్ కూడా ఒకరికి అప్పచెప్పారు యేసుక్రీస్తు కాలంలో. ఆ టీమ్ స్పిరిట్లో ఏం చేసేటట్టు దరిద్రపు అకౌంట్ అంతా అది సంచికి కన్నం అనలేదు కానీ ఈడే కన్నం అయిపోయాడు. సంచికి వేసిందల్లా ఏం చేస్తున్నాడు? 8 రూపాయలు కష్టపడారు, 2 రూపాయలు తీసుకుంటే తప్పేటన్నే వ్యవహారం. ఎవరిది? ఎవరిది? నీదా? నాదా? మరి ఎవరిది? యూదా, ఇస్కరియోతి యూదా. బాగా గమనించండి, దేవుడు కొన్ని కావాలనే మనకు పనులు అప్పగిస్తాడు. మీకు పదే పదే చెప్తాను నేను, కావాలనే కొన్ని పనులు చిన్న చిన్నవి నీకు అప్పగిస్తాడు. నువ్వు అక్కడే తైతక్కలు ఆడేవాటికి ఆ పనితోనే కథం శుభంకోటి పడిపోద్ది. ఇక మరలా నువ్వు 10 రూపాయలునే దమిడియాసాలు వేస్తున్నావు, ఇంక నేనేం చేయాలి? 1 కోటి రూపాయలు ఇస్తాడా? ఎవడు కదా. ఇస్కరియోతి యూదా ఖజానాదారి వ్యవహారుడిగా ఉండలేకపోయాడు. కానీ సాఫాను చూడండి, ఆ రోజు వస్తున్న కరెన్సీ యేసుక్రీస్తు కాలంలో కాయిన్స్ కాదు. ఆ రోజు కరెన్సీ అంటే నిలువెత్తు రూపం ఏంటో తెలుసా? బంగారం. బంగారం మీద నమ్మకంగా ఉన్నాడు ఎవరు చెప్పండి? ఎవరు? శాస్త్రి. మనం ఉంటే కంసాలోని దాటేసి మిగిలిపోతాం. మనం చైంజీర నాయనానికి ఇస్తాడు, కొంచెం ర్యాగ్ కలిపేసి కాసిన్నర కల్లా, అది కాసిన్నర ఉండగానే ఎంతో 1/2 కేజీ ఎగిరిపోద్ది. ఆ పావు ఎగిరిపోద్ది. సేమ్ మనం కూడా దేవుని పనులు నియమిస్తే పావులు ఎగిరిపోతుంటే ఏమైంది? ఆ మాత్రం కష్టపడితే తీసుకోపోతే మరి న్యాయం జరగదు కదండి. అదేరా నాయన దేవుడు చూసేది. ఆ పావలా నువ్వు తీసుకునే అర్హత ఉన్నప్పుడు కూడా నువ్వు మేకండ పక్కన పెడతావు చూడు, అదే దేవునికి నచ్చేది. తీసుకునే అర్హత ఉంది. అప్పుడప్పుడు డబ్బులు ఇస్తుంటారు, అప్పుడప్పుడు ఈ మధ్య తెగిచ్చేస్తున్నారు డబ్బులు వద్దంటుంటే. మీటింగ్స్కి వెళ్తున్నాం కదా, ఆ డబ్బుల్లో 1 రూపాయి తీయాలని నాకు చాలా భయం వేస్తుంటుంది అండి. ఖర్చు పెట్టచ్చా? డీజిల్ కొట్టించుకుంటే తప్ప, పెట్రోల్ కొట్టించుకుంటే తప్ప, కానీ నాకు తీసుకోవాలనిపించదు. దానికి సెపరేట్ అకౌంట్ ఉండాలి. అదే కా, అది దేవుని అర్పితం. దేవుని కొరకు కష్టపడి దేవుని పిల్లలు ఇచ్చిన అర్పితం, అది వారికి సంబంధించింది. అంతేక, అందుకే ఆ సొమ్ములు తీసుకుని ఇంక ఎందులో పెట్టాలనుకోవట్లేదు. దానికి ఒక టార్గెట్ ఉంది, ఇంక అక్కడే ఉండాలి. అది అంతే. దేవుడు అక్కడే మనం చూస్తుంటాడు. ధన విషయంలో, అధికార విషయంలో, ప్రేమ బంధంలో ఎలా 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 వ్యవహరిస్తున్నావు? ప్రజల మీద నీకు అధికారం ఇస్తున్నప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావు? సాపాను అదే గమనిస్తున్నాడు. సాపాను జీవితంలో అదే 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 చూస్తున్నాడు. ఏం జరుగుతుంది చూడండి, అజల్యా దగ్గర నుంచి రాజైన యోషియా ఏలుబడిలో యెహోవా మందిరమునకు పొమ్మని చెప్పి రాజు అతనితో ఇలాగూ సెలవిచ్చను, నువ్వు ప్రధాన యాజకుడైనా ద్వారపాలకులు జనుల వద్ద వసూలు చేసి యెహోవా మందిరములో ఉంచిన రొక్కపు మొత్తము చూడమని. రొక్కమంటే గుర్తొచ్చింది నాకు. రొక్కం అంటే ఏంటి? మన పర్యాయ భాషలో అరువుగా అనేది
రొక్కం, అరువు రేపు రొక్కం నేడు అన్నట్టు సామెత మనకు తెలుసు కదా. కానీ అరువులు కూడా ఎట్టేవారు ఉంటారు సంఘంలో, మీకు తెలుసా అసలు విషయం? బ్రదర్ సంఘానికి అడ్డానికి 10 ఏళ్ళు ఇస్తాడు, అరువు ఎవడు. బ్రదర్ సంఘానికి అడ్డానికి నాది 20, ఏది అరువు నో రొక్కం. ఏది ఇచ్చేది ఏది? ఆ రోజు రొక్కానికి సంబంధించిన వారు అందరూ తెచ్చిచ్చారండి, వారి డొక్కలతో కష్టపడిన ప్రతీదీ తెచ్చిచ్చేసారండి దేవుని కొరకు యథార్థంగా. నేను అడుగుతున్నాను, ఓ కిడ్నీయో ఓ గుండో పోయిందనగానే మన ఇంట్లో బాగు చేయడానికి 1,00,000 ఉపయోగం అనగానే ఏం చేస్తాం? తల తాగట్టయినా సరే బాగు చేస్తాం, అవునా కదా? సంఘానికి ఎంత అప్పు ఉందని అందరికి తెలుసు. నువ్వు ఎందుకు నువ్వు కష్టపడిన దానిలో ఎంత అని సంఘానికి ఎందుకు తీయలేకపోతున్నావు చెప్పు. అరువు అన్నమాట, అరువు బ్యాచ్, రొక్కం బ్యాచ్ కదా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. స్థలం కొనేయారంటే కిడ్నీనే అమ్మేయడానికి రెడీ అయిపోతాం, ఊరకే సీపుకి వస్తుందంటే. కానీ వారు అలా లేరు, వారి జీవన శైలి మనకు కనబడుతుంది. చక్కగా దేవుని కొరకు ఇచ్చేయడమే ఇచ్చేయడమే. ఎప్పుడో రాజుల కాలంలో, తనకన్నా ముందు రాజుల కాలంలో సత్యశ్యామలమైన జీవం కనబడింది, ఇజ్గియ కాలంలో మరలా మరుగైపోయింది ఆ జీవన సరళి, ఆధ్యాత్మిక చింతన. మరలా ఈ రాజు వచ్చిన తర్వాత మరలా టీమ్ స్పిరిట్ అనేది వస్తుంది చక్కగా. అందరూ ఐక్యత కలిగి లభిస్తున్నారు, లభిస్తున్నప్పుడు శాపానికి అప్పగింపబడుతుంది అధికారపు వద్ద. కానీ ఎప్పుడు కొంతమంది చూస్తుంటే మాత్రం వారి పనిలో వారు నిమగ్నమయ్యే ఉంటారండి. సంఘం ఈక్వల్ టు రాజుల కాలానికి మందిరం, మందిరం ఈక్వల్ టు నావోహ కాలంలో వాడ, అవునా కదా? అవును, వాడ ఈక్వల్ టు మందిరం, మందిరం ఈక్వల్ టు సంఘం. వాడ పరిస్థితులు ఎలా ఉంటాయో సంఘ నిర్మాణం జరుగుతున్న పరిస్థితులు కూడా అలానే ఉంటాయన్నాడండి. వాడ నిర్మాణం జరుగుతున్నప్పుడు చూడండి వారి డెడికేషన్ చూడండి, కుటుంబానికి ఎలా ఉందో. కొత్తగా పెళ్ళై వచ్చారండి కోడళ్ళు, నావోహ కోడళ్ళు, వాళ్ళ టార్గెట్స్ ఏంటి చెప్పండి? పార్క్ వెళ్ళారు సరదాగా కొత్తగా పెళ్ళయిందని, బీచ్లు ఏమైనా తిరిగారా, అలాగా సరదా సెలవు పెట్టుకుని ఏమైనా వెళ్ళారా? లేదు. మామకు అప్పగింపబడిన ఆజ్ఞను బట్టి చక్కగా నిమగ్నం అయిపోయారు. ఇప్పుడు ఉదయం లేచినట్టునే టకా 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 సౌండ్ ఏటు సుత్తు సేనం, ఇంకా అదే ఇంకా అలా జీవితం, అదే ఇనసంపు అయిన సంగీతం వాళ్ళకి. ఉదయం లేచినట్టునే చెక్కలు మోసుకొస్తారు, భర్తలు అడుగులు వేసి వాళ్ళ మామగారికి పని నిమగ్నం అయిపోయారు. 8 మంది కన్స్ట్రక్షన్ చేయడానికి ఎంత నిమగ్నం అయిపోయారు చెప్పండి. కొత్త గోడన్లు, ఏ సీరలు కట్టుకోవాలని ఆలోచించారా? ఏ వండుకు తినాలని ఆలోచించారా? నావోహ భార్య మా అత్తని ఎలా ప్రేమ గెలుచుకోవాలని ఏమైనా ఆలోచించారా? లేదే. కొడుకులు చూడండి, కొత్తగా పెళ్ళి అయింది తండ్రి, అలాగా ఒకసారి అడవికెళ్ళి వస్తామన్నారా? లేదు. తండ్రి యొక్క ఆజ్ఞకు లోబడిపోయాడు, ఆ తండ్రి ఆజ్ఞను ప్రేమపూర్వకంగా అంగీకరించారు. పూర్తిగా భార్య భర్తలు ఇద్దరూ ఆ 3 జంటలు కలిసి చక్కగా దేవుని పనులు ఉండిపోయాడు. ఎన్ని సంవత్సరాలు? సుమారు 100 నుండి 120 సంవత్సరాలు. సుమారు 100 నుండి 120. నువ్వు 2 సంవత్సరాలు ఉండు సంఘానికి బాధ్యతగా ఉండలేవు. నువ్వు సంఘానికి బాధ్యతగా 1 20 ఉండు. 20 తర్వాత నువ్వు ఇస్కరేతియోదో తెలియదు, యేసుప్రభువో తెలియదు మనకి. చూసారా వాళ్ళు ఎందుకంత చక్కగా ఉండగలుగుతున్నారంటే, వారు ఎందుకంత చక్కగా ఉండగలిగారు? వారు తీసుకున్న డెడికేషన్ చూడండి, వారు తీసుకున్న ఆ నిబంధన జీవన సరళి చూడండి, చక్కగా కనబడుతుంది దేవునితో. ఉంటే దేవుల్లో, లేకపోతే లోకంలో. అటో కడుగు ఇటో కడగకూడదు. నావో వాడ కడుతున్నప్పుడు అందరూ తిండి బ్యాచ్, అంతేనా? వారు చేస్తున్న పనులేంటి? స్పష్టమైన ఎవరిన రికార్డ్స్ ఉన్నాయి కదా బైబిల్లో. ఏమంటున్నాడు? పెండిళ్ళు చేసుకుంటున్నారట, ఇండిళ్ళు కట్టుకుంటున్నారట, తింటున్నారట, తిరుగుతున్నారట. పెళ్ళిళ్ళు చేసుకోవడం తప్ప చెప్పండి? తప్ప, తప్పేం కాదు. ఏ నావోహ కుమారులు పెళ్లి చేసుకోలేదా? తప్పేం కాదు. ఇల్లులు కట్టుకోవడం తప్ప? తప్పేం కాదు. ఏ నావోహ వాడనే నిర్మించట్లేదా భవిష్యత్తు కొరకు? తప్పేం కాదు. తిండి తినడం తప్ప, నీళ్లు తాగడం తప్ప? తప్పేం కాదు. మరి ఎప్పుడు తప్పు? దేవుని మాట వినకుండా ఇవన్నీ చేస్తే తప్పు. నావోహ పిల్లలు పెళ్లి చేసుకున్నారు, సమకాలీన ప్రపంచం పెళ్లిళ్ళు చేసుకుంటుంది.
వారు ఎందుకు తప్పుడు వ్యక్తులు అయ్యారు, వీరెందుకు తప్పుడు వ్యక్తులు అవ్వలేదు? వీళ్ళు ఆ మమకారాల మీద ఉండిపోలేదు, దేవుని మీద మమకారం పెంచుకున్నారు. వారు తినుచు తాగుచు పెండ్లు చేసుకొని సిందులు వేస్తూ తిరుగుతున్నారు. చచ్చేంత వరకు ఎవరికి అర్థం కాలేదు. నాహుత అనేవారట, ఏంటి వాడగడతావా, బాగానే ఉందయ్యా, ఇటు జలప్రలయం వచ్చేస్తుందా, నువ్వు అక్కడవే బ్రతికేస్తావా, మేము అందరం చచ్చిపోతావా, విన్నావా బ్రదర్ ఇటు ఏం చెబుతున్నాడు, ఎంత విడ్డూరం ఏంటి, ఎక్కడైనా ఎలా ఉంటుంది చెప్పండి, సువార్త ఎలా ఉంటుంది సమాజానికి, వెర్రి ఇటు మరీ ఇంత మూఢనమ్మకం ఏంటయ్యా నీకు, నడి సమాజంలో నిలబడి యావత్ ప్రపంచం అంతా చచ్చిపోతుందట, నువ్వు అక్కడే బ్రతికి బట్టకెట్టేస్తావా, ఉయ్యాలు కట్టేసుకుంటావా, ఎక్కేస్తావా, ఇటు మేము అంత ఎర్రోలువా, ఇలానే ఉంటాయి కామెంట్స్. ఇటు మీకేనా ఉంది సంఘ బాధ్యత, మీరేనా సంఘాన్ని కడుతున్నది, ఏ మిగిలిన వారికి లేదా అని వినిపించవా సౌండ్స్ వినబడతాయంటే. ఆ రోజు కూడా వాళ్ళు అలానే ఉన్నారు. మనం అలా లేవని అనకండి, మీరు అలానే ఉన్నారు. ఎలాగా నవహ కుటుంబంగా అనుకుంటారు, మీ అడ్రస్ అది కాదు, మన అడ్రస్ అది కాదు, మన అడ్రస్ తిని తాగుతున్నారు చూశారు, అది అది అదే. ఒకరోజు ఒక అమ్మ బస్ స్టాండ్లో నిలబడి ఎంత విడ్డూరం చూడండి, బాబు పలానా ఊరు పోవాలనుకుంటున్నాను బాబు, ఆ ఊరు బస్సు ఎన్నింటికి వస్తుంది అని అడిగింది. కంగారు పడి పాపం అటు ఇటు తిరుగుతుంది పెద్ద ఆవిడ. సరే ఇది ఎలా కనుక్కోలేదు, చదువుకోలేదని వెళ్ళి అడిగి వచ్చాడట. వచ్చి అమ్మా వెళ్ళిపోతుంది అమ్మా, త్వరగానే వెళ్ళిపోతుంది, ఇక పలానా నెంబర్ దగ్గరికి నీ బస్సు వస్తుంది అంటే, సరే బాబు 12 వెళ్ళిపోతుందా బస్సు అని అడిగింది. పెద్ద ఆవిడకి ఏదో కష్టం ఉందలో ఉంది, కనుక్కొని వస్తాను, మళ్ళీ అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి కనుక్కొని వచ్చాడు. అమ్మ వెళ్ళిపోద్దమ్మా, కరెక్ట్గా 11:30 వెళ్ళిపోద్ది అని చెప్పాడు. అమ్మయ్య అనుకుందట, సరే దేనికమ్మా కంగారు పడుతున్నావు, ఏమన్నా ఆందోళన చెప్పాను అడిగితే, ఏముంది బాబు ఇందాకే టిఫిన్ చేసిన 12:00 వెళ్ళిపోతే భోంచేద్దామని అందట. నీ తిండి దీనికి తిండి పోలా, ఈ ప్రయాణంలో ఏంటంటే తిండి, తినకపోతే చచ్చిపోతారండి. ఈస్ట్ గోదావరిలో ఒక సామెత ఉంది కదా, పుస్తులమ్మైనా సరే ఏందనాలంట పులస తినకపోతే చచ్చిపోరు, అమ్మ చచ్చిపోవడమే, పుస్తులమ్మైనా పులస తినకపోతే ఇంకా జీవితం అంటే ఏటట, వేస్ట్ అట. ఇంకా ఆడి మాట అంటే ఆ ఏమనాలి చెప్పండి అండి, పులస తినడానికి పుస్తులు అమ్మేస్తావా, ఇది ఏమైనా బాగుందా, నేను అమ్మకపోయిన ముందు మా ఆవిడ అమ్మేస్తుందండి అంటాడు ఆడు. పులస అంటే దానికి పిచ్చి, పులస కోసం పుస్తులు అమ్మేసేవాడు ఒకడు, తిండి కోసం జీవితాన్ని త్యాగం చేసేవాడు ఒకడు, ఏంటండి ఇదంతా, నావహ దినములు ఎలా ఉన్నాయో, మనుషు కుమారుని రాకళ్ళు కూడా అలానే ఉంటాయి. సేమ్ యాటిట్యూడే మారలేదండి. ఆ రోజు ఐగుప్తులో చూడండి, 430 ఉన్న గోళ మర్చిపోయారు, వారికి ఉన్న గోళంతా ఒకటే, అరే ఐగుప్తులో పులస, ఐగుప్తులో ఉన్న చేపలు ఎగురు, అదే బాగుంటుంది, మరి ఎర్ర సముద్రం తడంటకనే నడిచారు, అదంతా మాకు అనవసరం అంతే, తినేలంతే ఎక్కడికి పోయినా ఈ తిండి పేచి ఎప్పుడూ ఉంటారండి. ఈ కుటుంబానికి ఎందుకు పట్టిందండి, సాపాన కుటుంబానికి, మరి మిగిలిన కుటుంబాలకు ఎందుకు పట్టలేదు ఆ బాధ్యత, ఏదో వస్తారు వెళతారంతే, నిస్సారమైన బ్రతుకన్నమాట. అండ్ అలా ఉంటే వేస్ట్ అండి. నన్ను అడిగితే సంఘంలో యూనిటీ ఉండాలి, సంఘంలో ఒకరి మీద ఒకరికి గౌరవించుకునే స్వభావం ఉండాలి. మొన్న వెళ్ళాం కదా మహారాష్ట్ర, అప్పటి నుండి వచ్చి మీతో తరగతి పంచుకుందాం అనుకున్నాను కానీ కుదరలేదు, దేవుని కృప అనుకుంటా, మీతో కలవనివ్వలేదు. వారిని చూడండి, వారికి మనలాగా శోకాల బోధకులు ఏమీ లేరు వారికి, మీరు త్వరగా రాక టైం తక్కువ ఉంది. వారి జీవన శైలిని గమనిస్తుంటే మన జీవితాన్ని ఎక్కిరించేలా ఉన్నాయి. వారికి ఉన్న అనుభవంలో ఒకటే దేవునితో అన్యోన్య సహవాసం. అక్కడ బోధిస్తున్నవాడిది ఒకటి పని, నడిపిస్తున్నవాడిది మరొక పని, కిందన్నవారిది మరొక పని, చివరికి వంటలు చేస్తూ గరిటెలు పట్టుకున్న వారి దగ్గర వరకు అందరూ ఆయా బాధ్యతలు నెరవేరుస్తూ ఒక లిస్టు గోడ మీద తగిలించుకున్నారండి. ఎవరు అపనమ్మకం ఎవరైనా, చివరికి బోధకుడికి నీళ్ళు ఇచ్చే సమయంలో ఎవరు నీళ్ళు ఇవ్వాలో కూడా దానికి కూడా టీం వర్క్ చూసారా. వారి జీవితాలు ఎంత బాగున్నాయంటే అన్యోన్య సహవాసం, 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళేవాళ్ళం ఆ సంఘం నుండి ఈ సంఘానికి, వాళ్ళకి వీళ్ళకి మంచి కమ్యూనికేషన్ ఉండేదండి.
చక్కగా పేర్లతో సహా చెప్పేవారు, చక్కగా వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేసేవారు. మనకి గూడపత్రి నుంచి యాడ్లపాలెం వెళ్ళండి, యాడ్లపాలెం నుంచి గూడపత్రి వెళ్ళండి, వెళ్ళరు. అయ్యే జీవితాలు అయ్యే తినడం, అదే తిరగడం, అదే జీవితం, ఏదో పార్క్ వచ్చినట్టు సండే వర్షిప్కి వచ్చి అలా వెళ్ళిపోతారు. శనివారం లేట్ అయిందంటే ఇంక అంతే సంగతులు. పబ్లిక్ మీటింగ్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంటే రావట్లేదు భక్తాది కదా, ఇంక వెళ్ళని చూసి ఏం చేయాలి చెప్పండి. ఇక పబ్లిక్ మీటింగ్ పెట్టుకునే నా కోసమా, మన కోసమా, ప్రజానికం కోసమే కదా. ఏసు కదిలితే టీం అంతా కదిలింది. మీరు వెళ్ళి వచ్చేయండి, మీరే కదా ముఖ్య యాకోపదేశకులు, మేమెందుకు అన్నాడా పేదలు? లేదు కదా. టీం అంతా బయలుదేరింది. సంఘం ఏమైంది? చచ్చింది సంఘం. చస్తుంది సంఘం. లౌకికమైన బంధాల్లో చచ్చిపోతుందండి సంఘం. సేమ్ యాసావు యాటిట్యూడ్ లాంటిది మన జీవితం. ఆడేం చేసాడు చెప్పండి. బ్రదర్, నేను చావగూర్చున్నాను, ఈ కర్రీ పెట్టకపోవడం ఎలా అన్నాడు. ఏమైందంటే ఆ పదం భలే ఉంటుంది, నేను చావగూర్చున్నాను, ఈ కూర నాకు పెట్టకపోతే ఏముంది, చావగూడుతున్నా, అరణ్యులేను తోసపం గరిచిందా, చచ్చిపోవడం ఏంటి, ఆ పదం ఎందుకు వాడుతున్నాడు? నేను చావబోతున్నాను, నాకు ఆ కూర ఎట్టకపోతే ఎట్టి, వీడి దగ్గర అన్నం ఉంది కానీ కూర లేదని వరి ఇప్పుడు. నేను బాగుందా చెప్పండి. సేమ్ బ్యాచ్, ఎన్ని తరాలు గతించినా ఆ బ్యాచ్ మేము ఉన్నాం అంటారన్నమాట. జెండా ఎట్టుకుని వాళ్ళ జెండా ఎజెండా ఏంటంటే కూరగాయలు, వంకాయలు, ఇంకా బెండకాయలు. ఆ జెండా మీద అన్ని గుర్తులు మనకి. సత్యమేమో చైతన్యం మన ఇండియా మీద కనబడినప్పుడు ఆ జెండా మీద ఏం కనబడుతుందంటే ఫుడ్డు తయారు అన్నట్టు కనబడుతుంటుంది అన్నమాట. చచ్చిపోతాడట. అంటే వాడికి ఎలా ఉందంటే పుస్తులమ్మాయిని సరే ఈరోజు కూర తినేలా బ్యాచ్ అనమాట. ఎవరు వ్యాసం చావబోతున్నాను, అరణ్యంలో ఏమైంది, ఏమీ అవ్వలేదు, పామేం కరలేదు, క్రూరమేమి దాడి చేయలేదు, ఏమీ జరగలేదు, మరి చచ్చిపోతానన్న పదం ఎందుకు వాడుతున్నారు అంటే ఇది తినకపోతే చచ్చిపోతాను ఇంకంతే అన్నాడు. అంతేక ఏంటండి ఇదంతా, ఫుడ్ కోసం, డొక్క కోసం, అంటే కడుపే కైలాసం అన్న బ్యాచ్ ఎప్పుడు ఉంటారన్నమాట. ఆమె ఫుడ్ కోసం అంత ఏం ఆలోచించలేండి అనుకుంటే మూడే వరకు చెప్పేసుకుందాం. ఉంటారా ఫుడ్ కోసం ఆలోచించిన వారు? ఉండలేరు. మరీ నీకు అంత వైరాగ్యం ఉండకూడదయ్యా జేమ్స్, మరీ మూడు వరకు చెప్పాడు ఏంటయ్యా, నువ్వు తినేసి వచ్చి ఉంటావు, మళ్ళీ నా మీద రాంగ్ దర్యాప్తు. చూసారా సంఘం లేదు, యాటిట్యూడ్ మంచిది కదా. ఒక్కసారి సాపాను కుటుంబాన్ని చూడండి. శాస్త్రి, శాస్త్రి, శాస్త్రి అయిన ఆయన చక్కగా గమనిస్తున్నాడు, నా కుటుంబం అంతా దేవుని పనిలో ఉంది. విచిత్రం ఏంటో తెలుసా, సాపానుకు పుట్టిన కుమారులందరూ కూడా దేవుని పనిలో ఉన్నారు. ఎంత మంచి పిల్లలు, ఎంత మంచి కుటుంబం, ఎంత మంచి భక్తి ఆరోగ్యం కలిగిన సంతతి చూడండి. మరలా నువ్వు ప్రధాన యాజకుడైనా జనుల యొద్ద వసూలు చేసి యెహోవా మందిరములో ఉంచిన రొక్కపు మొత్తము చూడమని అతడితో చెప్పబో. రొక్కపు మొత్తము చూడమని నీకు అభ్యర్థిస్తున్నాను. ముందు మొత్తం దానికి సంబంధించిన లావాదేవీలన్నీ నీకు అనుసంధానంలో జరగాలి, బాధ్యత అతనికి అప్పగించు. విచిత్రం ఏంటో తెలుసా, సాఫాను అన్న పేరుకి అర్థం ఏంటో తెలుసా, బరువులు మేయు ఆ సమకాలీన జీవితాల్లో ఒక విచిత్రమైన జంతువు పేరు. సాఫాన్ అంటే బరువులు మోయు జంతువు పేరు. నిజంగానే బరువులు మోస్తున్నాడు చెప్పండి, మోస్తున్నాడు. యెహోవ మందిర వైరా యెహోవ మందిర సౌందర్యాన్ని నిర్మించడానికి పెద్ద బాధ్యత రాజు చేత ఆజ్ఞాపూర్వకంగా ఎత్తుకుంటున్నాడు. కుటుంబ బాధ్యతను ఒకవైపు నడిపిస్తున్నాడు, కుటుంబాన్ని భయభక్తులు కలిగి నడిపించాడు. చక్కగా తన కుటుంబం దేవుళ్ళో ఉంటూనే తను కూడా బాధ్యతలు ఎత్తుకుంటున్నాడు. ఒక బరువు బాధ్యత కలిగిన శాస్త్రి ఎవరు? సాఫాను. ఒక బరువు బాధ్యతలు కలిగిన వ్యక్తి. మనమేం చేస్తాం చెప్పండి, బరువు ఎక్కువైపోయింది అనుకోండి, పక్కోడి మీద ఎత్తేయడమో దించేయడమో కనబడకుండా పోవడమో, అడ్రస్ లేదు, మరి ఇంతే సంగతులు, సలాం అంటావా, చావైనా చేస్తాం కానీ బరువును మాత్రం దించు అన్న వ్యక్తులు ఎవరు? సాఫాను కుటుంబం. బరువులు మోసేది మీకోసం కాదు కదా, బరువులు మోసేది నా కోసం కాదు కదా, బరువు ఎవరి కోసం మోస్తున్నాం మనం? దేవుని కోసం.
బరువు మోస్తున్న మనకి తగిన ఫలమిచ్చేది ఈ ప్రజానికం కాదు కదా, ఎవరు? పైన ఆ దేవుడు. అది మనకు గుర్తుంటే ఎంతమంది మనల్ని స్వీకరించకుండా, ఎన్ని కామెంట్స్ మన వెనక వినబడుతున్నా, ఎన్ని వైరాగ్య సంబంధమైన సంఘంలో జరుగుతున్నా, మందిర నిర్మాణంలో మనకు వ్యతిరేకమైన పరిస్థితులు ఎన్ని జరుగుతున్నా, కనబడకుండా పోవడం అనేది జరగదు. బాధ్యత కలిగిన వ్యక్తి ఎప్పుడు తన బాధ్యతను దించి ఎవరొకటి మీద పెట్టడమో లేదా వదిలిపోవడమో చేయడంటే. ఒక మంచి రెఫరెన్స్ ఉంటుంది, అదే సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. సంఘంలో రకరకాల స్వభావం కలిగిన గొర్రెలు ఉంటాయి, ఉంటాయి కదా. సంఘాన్ని దేంతో పోల్చాడు? గొర్రెలు. గొర్రెలు ఎలా ఉంటాయి? బలిసిన గొర్రెలు ఉంటాయి, నడవలేని గొర్రెలు ఉంటాయి, పిల్లలు ఉంటాయి, గర్భిణీలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అన్నీ ఒకలానే ఉంటాయా? ఉండవు కదా. అన్నీ వేగంగా నడిచే గొర్రెపోతుల్లా ఉంటాయా? ఉండవు కదా. గర్భం దాల్చిన గొర్రెలు కూడా ఉంటాయి కదా, నడవలేని గొర్రె పిల్లలు కూడా ఉంటాయి కదా, అనారోగ్యంతో ఉన్న గొర్రెలు కూడా ఉంటాయి కదా. అన్ని గొర్రెలు ఒకలా ఉన్నప్పుడు ఈ గొర్రె అన్ని గొర్రెలులా లేదు అని, ఈ గొర్రెలా మిగిలిన గొర్రెలు లేవని ఆ కాపురు వదిలేస్తాడా? భుజం మీద వేసుకుంటాడా? నడవలేని గొర్రెను భుజాల మీద ఎక్కించుకుంటాడు, ఆరోగ్యం లేని గొర్రెని పక్కన చేర్చుకుంటాడు. ప్రతి గొర్రెను చక్కగా సంరక్ష, అది కాపర లక్షణాలు. ఇది నాకు నచ్చినట్టు లేదని ఏమైనా పక్కకు దోస్తాడు దాన్ని? ఈరోజు సాయంత్రం సిద్ధం చేయండి మసాలా పొడి అంటాడా దీన్ని వేసేద్దామని? ఏం లేదు కదా. మనమైతే మనకు గానికి గొర్రెలు మందని అప్పగించాడు అనుకుంటుంది, నెల దిరుతులకు మొత్తం గొర్రెలని మాయమైపోతాయి. ఎందుకు? ఎవ్రీడే సండే ఎంజాయ్, గొర్రె మాంసం అన్నట్టు తినేస్తాం మొత్తం. ఇదేంటండి గొర్రె టిఫిను, ఇదేంటండి గొర్రె కూర, ఇదేంటండి గొర్రె పులుసు, ఇదేంటండి గొర్రె సాంబార్, ఇదేంటండి అన్ని గొర్రే, ఇక మొత్తం అన్ని ఐటమ్స్లో గొర్రెలు పెట్టి వండుకు తినేస్తాం. విజయనగరం వైజాగ్లో గొర్రెలు భలే తింటారు, గ్రేహౌండ్స్ ట్రైనింగ్లో మాకు అదే పెట్టేవారు. బాగుంటుందా? చూసారా, బాధ్యత ఉండాలి సంఘంలో. అన్నీ ఒకేలా స్వభావం కలిగిన గొర్రెలు ఉండు. నువ్వే పురుగొలుపుకోవాలయ్యా. ఆగిపోతుందని తెలుసది, నడవలేకపోతుందని తెలుసది, రాలేని గొర్రెని తెలుసది. దాని వెన్ను తట్టి దాని భుజాల మీదకి ఎత్తుకొని నువ్వే తీసుకురావాలి, రాకపోతే పో అట్నుంచి అట్టు చావు నీ సావు అంటాడా? అండు. అలాగే ఉండు దరిద్రం ఏదో కుక్కొచ్చి కరిచేస్తుంది అంటాడా? అండు. అక్కడ ఉండి ఏదో దుష్టముకు నేను ఏటాడేస్తుంది అంటాడా? అండు. ఆరోగ్యం లేని గొర్రె కొరకైనా పరుగు పరుగు మన ఉరుగులు పరుగులు నడుస్తారు. బాధ్యత ఉన్న కాపర్లు అలా చేస్తారు. ఏ బాధ్యత లేని ఈ కాపర్లు ఏం చేస్తారు? దొంగ కాపర్లు వదిలి వెళ్ళిపోతారండి. సంఘంలో ఇలాంటివి ఉండడం మంచిది కాదు. ఓకే, కిందకి. యెహోవా మందిరపు పనికి పని జరిగించే వారి చేతికి యెహోవా మందిరమందలి శిథిలమైన స్థలములను బాగు చేయుటకై యెహోవా మందిరపు పని చేయు, కూలివారికి దాన్ని ఇవ్వలను. మొత్తం ద్రవ్యం పంచడంలో అక్కడొచ్చిన ఆ దేవునికి సంబంధించిన పెట్టుబడిదారి వ్యవస్థ అంత బరువు బాధ్యతలు మొత్తం ఆర్గనైజింగ్ చేస్తున్నట్టు. జాగ్రత్త. మనకు ఒకటి 10 రూపాయలు నమ్మిచ్చాడంటే, ఒక్కసారి నమ్మకం పోయిందంటే మరలా నమ్మడం అనేది అసంభవం. అది కుటుంబ జీవితంలో అయినా సంఘ జీవితంలో అయినా ఒక్కసారి ఏమన్నా తేడా వచ్చిందో నువ్వు ఎంత క్లోజ్ అయినా ఇంకా అనవసరం. ఇక నమ్మడు, నమ్మలేడు, వాడు వల్ల అవ్వదు, ఎందుకంటే నువ్వు అక్కడే తెలిసిపోతున్నావు కనుక. రాజు నమ్మకంగా అప్పగిస్తున్నాడు ఈ ప్రధాన మంత్రికి, ఈ శాస్త్రీయైన ప్రధానమంత్రికి. నువ్వే చూడవయ్యా మొత్తం. అప్పుడు నాకు మోస్తే ఏదో ఒక రోజు లిస్టు బయటికి వస్తుంది. ఎందుకంటే రహస్యమైనది ఎప్పటికైనా బయలుపడక మానదు, ఇది దైవాజ్ఞ. ఏదో ఒక రోజు ఖచ్చితంగా బయటకు వస్తుంది అది అంటున్నాడు. ఆ నమ్మకమైన ఈ ప్రధానమంత్రి రాజు చూస్తున్నాడో లేదో తర్వాత విషయం, పైనున్న ఆ ప్రభువు మాత్రం నన్ను చూస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఇది దేవుని నివాసయోగ్యమైన స్థలం. ఏది? మందిరం, దేవుని సన్నిధి, సంఘం. ఈ సంఘం మీద ఎవరు కనుసన్నలు ఉంటాయి? దేవుని కనుసన్నలు ఉంటాయి. ఏంటి ఈ బోడిగోడల మీద దేవుని కనుసన్నలు ఉంటాయి?
ఇటు అందం లేని స్తంభాల మీద దేవుని కనుసన్నలు ఉంటాయా? ఉంటాయి. ఎవరా స్తంభాలు? మనమే. సౌందర్యం లేని ఆ బోడుగోడలు ఎవరు? మనమే. మనకి భక్తిభావాలు లేకపోయినా ఈ సంఘం మీద ఎవరు కనుసన్నలు ఉంటాయి? దేవునివి. దేవుడు అబ్జర్వ్ చేస్తుంటాడు. విచిత్రం ఏంటంటే ఇద్దరు కొడుకులు కూడా ఎవరి పనిలో ఉన్నారో తెలుసు? ఇద్దరు కదా, ఇంచుమించు ముగ్గురు కొడుకులు ఎంతమంది ఉంటారు? ఎవరికి? స్థాఫానికి. ఆ ముగ్గురు కొడుకులు కూడా మందిర నిర్మాణంలో నిమగ్నం అయిపోయారండి. అదే అధ్యాయం 22, త్వరగా ముగించుకుందాం. 22:12 నుండి సందర్భం అర్థం కావాలంటే వేగంగా ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. 12 నుండి తర్వాత రాజు రాయాజకుడైన ఇలికియను సాఫాను కుమారుడైన అహీకామును మీకాయ కుమారుడైన సాఫానను శాస్త్రిని అసాయాను ఒకనిని పిలిచి ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు పోయి దొరికిన ఏ గ్రంథపు మాటలను గూర్చి జనుల విషయములోను యోధా వారందరి విషయంలోను యెహోవా యొద్ద విచారణ చేయడం జరుగుతున్న సందర్భం ఏంటో తెలుసా? ఇప్పుడు మరుగైపోని ఈ దొంగరాజుల పాలన, ఆహాజు కానీ ఆ మిగిలిన వారు అందరూ కానీ ఆ ముందు రాజుల పాలనలో ధర్మశాస్త్రాన్ని మరుగు చేశారు, శిథిలావస్థకు తీసుకెళ్ళిపోయారు. మరలా రీకన్స్ట్రక్షన్ దేవాలయం జరుగుతున్నప్పుడు ఆ తవ్వకాల్లో బయటకు వస్తుంది ఏది? ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం చూసిన వెంటనే గల్లు గల్లు అని ఏడుస్తున్నారు. ఆ సందర్భంలో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్న వ్యక్తి ఎవరు? అహియా. ఎవరతను? సాఫాను కుమారుడు. విచిత్రం ఏంటో తెలుసా? మీ అందరికీ యెర్మీయా గారు తెలుసు కదా. ఆ యెర్మీయా గారి దగ్గర ఈ గ్రంథాన్ని ప్రచురించడంలో ఒక కీలకమైన పాత్ర ఈ కుమారుడు పోషిస్తాడు. ఎవరు ఆ కుమారుడు? సాఫాను కుమారుడు. సమకాలీన ప్రవక్త ఎవరు? యెర్మీయా. యెర్మీయాకి చేదోడు వాదోడుగా ఈ గ్రంథస్థపు విషయంలో చక్కటి కీలకమైన పాత్రను పోషించడంలో ఇతని కొడుకు ముందంజలో ఉంటాడు. ఒక్కసారి చూడండి, యెర్మీయా గ్రంథం, యెర్మీయా గ్రంథం 26, యెర్మీయా గ్రంథం 26:21 నుండి, యెర్మీయా గ్రంథం 26:21 నుండి, మరియు సమయా కుమారుడగు ఒకడు యెహోవా నామమును బట్టి 26:20 నుండేనా, అతడు యెర్మీయా చెప్పిన మాటల రీతిని ఈ పట్టణమునకు విరోధముగాను ఈ దేశమునకు విరోధముగాను ప్రవచించను. రాజైన యెహోయాకీము అతని శూరులందరును ప్రధానులందరును అతని మాటలు వినడం మీదట రాజు అతను చంపజూచుచుండగా ఉరియా దానిని తెలుసుకొని భయపడి పారిపోయి ఐగుప్తి చేయడను. అప్పుడు రాజైన యెహోయాకీము ఎల్లాతానును అతనితో కొందరిని ఐగుప్తునకు పంపును. వారు ఐగుప్తులో నుండి ఉరియాను తీసుకుని వచ్చి రాజైన యెహోయాకీమునద్దకు చేర్చగా ఇతడు ఖడ్గముతో చంపి సామాన్య జనుల సమాధిలో అతని కళేబారం వేయించెను. ఇలాగు జరగగా సాఫాను కుమారుడైన అహీకాము యెర్మీయాకు తోడై ఉన్నందున అతన్ని చంపుటకు జనుల చేతికి అతన్ని అప్పగింపలేదు. ఎంత చక్కటి పాత్ర అంటే, ఉన్నది ఉన్నట్టుగా దేవుని వార్తను సామాన్యమైన ప్రజానికానికి, సామంతులైన రాజరిక వ్యవస్థకు ధీటైన సమాధానం చెబుతున్నప్పుడు వ్యతిరేక భావజాలం ప్రజల్లో నుండి ఉద్భవించేసింది. అనేక మందిని ఏం చేస్తున్నారు? చంపేస్తున్నారు. అలాంటి టైంలో యెర్మీయాకి ఎన్ను పూసగా వ్యవహరించడానికి నీ చావుకు ముందు నా చావు ఉంటుందయ్యా అన్నట్టు రాజులకు ముందు నిలబడుతున్న వ్యక్తి ఎవరు? సాఫాను కుమారుడు అహీ.
సాపాను కుమారుడు నిలబడుతున్నాడు అంటే ఆ రోజు ప్రవక్తనే కాపాడుకోవడానికి, ఆ సావు వైరాగ్యం నుండి ప్రవక్తను రక్షించడానికి సాపాను కుమారుడు ముందుకు ప్రాణం పెట్టడానికైనా సిద్ధమవుతున్నాడండి. అది కుటుంబం అంటే, అది భక్తి కలిగిన దేవుని సేవిస్తున్న కుటుంబం అంటే. యెర్మీయాను కాపాడుకోవడానికి ఈ కొడుకు ప్రయత్నం చేస్తున్నాడు. ఆ రోజు దేవాలయాన్ని కట్టడానికి దైవకుమారుడైన సాపాను బరువెత్తుకున్నాడు. ఎంత బాగున్నాయి చూడండి కుటుంబాలు. ఆ రోజు యెర్మీయాను కాపాడడానికి, యెర్మీయా బ్రతుకుండడానికి, ఆ సమకాలం కాలంలో కొద్ది కాలం ఊపిరి పీల్చుకోవడానికి ఎవరు ప్రాణాన్ని అడ్డంగా పెడుతున్నారు చెప్పండి? సాపాను కుమారుడు. మంచి ఫ్యామిలీ కదా. నేను మా ఇంటి వారిని యెహోవాను సేవించుచున్నామన్న పటం పెట్టడం తప్ప మనకి సేవించడం తెలుసా? తెలుసా చెప్పండి? వాక్యం పెట్టడం ఈజీ, సేవించడం చాలా కష్టం. రా, నువ్వు నిజంగానే యెహోవాను సేవించిన వాడివైతే, నువ్వు నిజంగానే నీ కుటుంబం అంతా దేవుని కొరకు బ్రతికేదైతే, ఏదయ్యా నీ కుటుంబంలో ఆ భక్తి వైరాగ్యం ఏది లేదు కదా, అనిపిస్తుందా? సాపాను జీవితం చూడు. వాళ్ళ నాన్న అలానే ఉన్నాడు, వాళ్ళ నాన్న నాన్న అలానే ఉన్నాడు, తన గర్భాన పుట్టిన కొడుకు కూడా అలానే ఉన్నాడు. మనం సరిగ్గా ఉంటే మన తర్వాత నుంచి పుట్టే వాళ్ళందరూ సరిగ్గా ఉంటారు. మనమే తిక్కేసలేసి అంటే ముందే గోడ దూకేస్తారు వాళ్ళు. నే దూకరా దూకరనే మన గ్యారంటీ ఉందా? భక్తి ప్రభావం ఎప్పుడు కుటుంబం మీద పడుతూ ఉండాలి. మన భక్తి భావజాలం ఎప్పుడు మనకన్నా కింద ఉన్న ఆ చిన్నవారి మీద పడాలి. అప్పుడే చక్కగా భయభక్తులు గారికి ఎదుగుతారు. మనమే వాళ్ళ ముందు అబద్ధాలు ఆడేసి, మనమే దొంగేసలేసేసి, ఒక నెల మోసం చేసేసో భార్య భర్తలు ఇద్దరు కూర్చొని జాగ్రత్తగా డిస్కషన్ చేస్తుంటే పడుకోని ఈ చిన్నవాడు దుప్పటి తెరిసి జాగ్రత్తగా వినడా చెప్పు, వింటడం మోసం ఇలా చేయాలన్నమాట. అయితే నాకు ఫస్ట్ ఖజానా మా నాన్న జీబీ అనుకుంటున్నాడు, చేసేస్తాడు ఇక. ఏమి జరిగిందిరా వంద కనబట్టలేదంటే, ఏమో నాకేం తెలుసు, స్నానం చేస్తే ఎక్కడో పాడేసుకుంటాం. అబద్ధం, చక్కటి అబద్ధం, చక్కటి భావజాలం. ఎక్కడది నీదే, ఎక్కడది నీదే, నీ నుండే ఆడికి భేజాలు, నీ నుండే. రచయితలు అన్నట్టుగా, పండితులు వ్యాఖ్యానించినట్టుగా తెలుసు కదండి, తల్లిదండ్రులే ఫస్ట్ మాస్టర్స్ అన్నారు కదా, ఏ కాదా తెలుసు కదా. ఎక్కడ యథార్థత నువ్వు చూపించకపోయినా పర్లేదు, కానీ పిల్లల ఎదుట మాత్రం ఖచ్చితమైన యథార్థత ఉండదు, ఉండద్దా? ఈ క్రైస్తవు కొన్ని సంఘాలకు వెళ్ళి చూస్తుంటే, కొన్ని సంఘాలకు వెళ్ళి చూస్తుంటే పిచ్చెక్కిపోతుంటుందండి. ఆ తల్లి ఒడిలో కొడుకుని పెట్టుకుని, ఆ తండ్రి ఒడిలో మరొక పాపను పెట్టుకుని ఇద్దరు వాక్యం వింటలేదు, ఏం నొక్కుంటున్నారు? చెల్ల చూడు చూడు, ఏడక నాన్న చూడు చూడు, ఏడు చూడు, ఆ సెల్ల చూడట, చూడు చూడు బోధకుడు, ఆయన చూడు ఎలా చెబుతున్నాడు అంటే బాగుండు, వీడికి ఏం చెబిస్తున్నారు? సెల్ ఎక్కిన తర్వాత అప్పుడు అప్పుడు చూడు చూడమ్మ చూడు మెసేజ్ ఇట్టాను, నాకు అవసరం అంటాడు అప్పుడు ఏదో ఒక రోజు. ఏ చూడ్డావాడు, ఈ అప్డేట్ అయిపోయిన క్రైస్తవులు ఎక్కువైపోయారండి, ఉరి తీసేయాలి వీళ్ళందరినీ. కొరడలు ఇచ్చుకోటే ఈపులు పగిలిపోయేలేదు. సంఘంలోకి వచ్చి సెల్ ఫోన్ చూసేవాడిని సీరియల్ వద్ద చెప్పండి. నేనే ప్రధానమంత్రి అయితే అదే ఫస్ట్ జీవో, అవనని తెలుసు కాబట్టి చేస్తానంటున్నాను. కొన్ని ఆజ్ఞలు కఠినంగా ఉండాలి, మన సెన్స్ దాటేసి ఉండాలి. సంఘంలో కొన్ని రూల్స్ సెన్స్ దాటేలేక మరీ ఇంత ఉండకూడదండి, సంఘానికి సెలవులు తీసుకురా తయారంతేకా. ఒకవేళ తెస్తే ఫ్లైట్ మోడ్లో ఉండాలంతే, ఫ్లైట్ ఎక్కలేదంటే గాల్లో దేపమేక నీ జీవితం మరక. ఫ్లైట్ ఎక్కేటప్పుడు చెబుతుంటారు, ఆ రోజు ఫ్లైట్ ఎక్కినప్పుడు చెబుతున్నారు, ఆ పిల్ల వచ్చి ఇలా చెబుతుంది, ప్రమాదం జరుగుతుంది, ఈకిటికి కొండ దూకండి, జరికిలు వేసుకుని ఈకిటి ఎక్కేటప్పుడు ఏటమ్మా ఈ సోది, ఆ పిల్ల ఇలా ఇలా చెబుతుంది, ఇలా అలా మొత్తం వెనక వెనక అనౌన్స్మెంట్ వస్తుంది, ఇలా ఇలా చెబుతుంది, ప్రమాదం జరుగుతున్నప్పుడు ఇదిగో ఈండో ఓపెన్ అవుతుంది, ఇంగ్లీష్లో చెబుతుంది, అందులో దూకండి అలా కట్టింది అంతే. గుండెపోటు ఉన్నాడు, బీపీ ఉన్నాడు, ఇదడి తీర ఎలాతున్నప్పుడు ముహూర్తంలో ఇది ప్రమాదం అంటుంది ఏడరా ఆయన అనుకోడు? జరిగితే ఫ్లైట్లో ప్రమాదం జరిగితే జరుగుతుంది, సంఘంలో ప్రమాదం జరిగితే ఏముంది, అవి ఏం వేసుకు దూకుతా చెప్పు. ఆ లేదండి బైబిల్ ఎట్టుకు దూకుతా అంటే, బైబిల్ వచ్చి దూకుతే నేను రక్షిస్తుందా బైబిల్? బైబిల్ బయట ఉండడం కదా ఆయన, ఎక్కడ ఉండాలి? ఉండేలోని అప్పుడు తీరుతాం, మేఘాల మీదకి ఎక్కుతాం. ఓకే, సాపాను కుమారుడు యెర్మీయా నాహి
కాపాడుతున్నాడు ప్రాణం అడ్డు పెట్టుకు. మరొక కొడుకు త్వరగా, మరొక కొడుకు యిర్మీయా గ్రంథం, యిర్మీయా గ్రంథం 36వ అధ్యాయం, యిర్మీయా గ్రంథం 36వ అధ్యాయం 9వ వచనం నుండి, యూదారాజైన ఓషియా కుమారుడగు యెహోయాకీము ఏలుబడియందు 5వ సంవత్సరము 8వ నెలను 9వ నెలను యెరూషలేములోనున్న యూదా పట్టణములో నుండి యెరూషలేమునకు వచ్చిన ప్రజలందరూ యెహోవా పేరట ఉపవాసం చాటించగా యెహోవా మందిరములో ఎవరట వచనం ఎంత 10వ వచనం 36:10 బారూకు యెహోవా మందిరములో లేఖికుడైన, లేఖికుడు అంటే అదో పేరు అనుకుంటున్నాం, లేఖికుడు అంటే రచయిత, జిరాక్స్ కాపీలు తీస్తారు చూసారా, రాసేవారు నకలు వారు, లేఖికుడైన సాపాను కుమారుడు. అందుకే సాపానుకున్న పేరేంటి? శాస్త్రి. శాస్త్రులు చేసే పని ఏంటి? రచన. ఒకదా ఒరిజినల్ నుంచి నకలు తయారు చేసే వర్క్ అన్నమాట. లేఖికుడైన సాపాను కుమారుడైన గెమరియా గదికి పైననున్న శాలలో యెహోవా మందిరపు కొత్త ద్వార ప్రవేశమున ప్రజలందరూ వినినట్లు యిర్మీయా చెప్పిన మాటల గ్రంథములో నుండి చదివి వినిపించను. యెహోవా గ్రంథమును ప్రజలు కాల్చడానికి సిద్ధమైపోతున్నారు. అది సందర్భం. అక్కడ టైం లేక చెప్పలేకపోతున్నాను. కాల్చడానికి సందర్భం, ఆ పరిస్థితులన్నీ ఉన్నప్పుడు యిర్మీయా గ్రంథాన్ని కాపాడడానికి గెమరియా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఎవరి కొడుకు? సాపాను కొడుకు. ఆ గ్రంథాన్ని మీరు ఇంటికి వెళ్ళినారా చదవండి. యిర్మీయా గ్రంథాలన్నింటినీ జాగ్రత్తగా కూర్చి ఒక కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి ఎవరో తెలుసా? గెమరియా. ఎవరు గెమరియా? సాపాను కొడుకు. ఆ పైన ఉన్న ఆ కొడుకు అహీ ఏం చేశాడు? యిర్మీయాని కాపాడుతున్నాడు. ఇతడు ఏం చేస్తున్నాడు? యిర్మీయా చేసిన గ్రంథాన్ని వినిపించడం, కాపాడడం జరిగేస్తున్నాడు. చక్కటి పిల్లలంటే. మరో కొడుకున్నట్టు, ఇతడెవరో తెలుసా? యిర్మీయా మాటలను ప్రజల గుండె లోతుల్లోనికి, సుదీర్ఘమైన ప్రాంతాలకి తీసుకెళ్ళిపోయే మరో కొడుకున్నాడు. చూడండి ఒకసారి, అది యిర్మీయా గ్రంథం 29వ అధ్యాయం, అది యిర్మీయా గ్రంథం 29వ అధ్యాయం. బబులోను సెరలో ఉన్న ప్రజానికానికి దేవుని మాటలు అందించడానికి ఒక కీలకమైన పాత్ర పోషిస్తున్న ఒక సువార్తకుడు, ఆ గాస్పల్కి లీడర్ ఇతడే. ఏం చేస్తున్నాడు చూడండి, 29వ అధ్యాయం 3వ వచనం, యూదాలోను యెరూషలేములోనున్న అధిపతులను, శిల్పకారులను, కంసాలులను యెరూషలేమును విడిచి వెళ్ళిన తర్వాత ప్రవక్త అయిన యిర్మీయా పత్రికలో లిఖించి యూదారాజు అయిన సిద్కియా బబులోనులోనున్న బబులోను రాజైన నెబుకద్నెజర్ వద్దకు పంపిన సాపాను కుమారుడైన ఎవరు? ఎలియాసా చేతను, ఇల్కియా కుమారుడైన అమర్యా చేతను యెరూషలేములో నుండి చెరపెట్టబడబోయిన వారికి యాజకులను, ప్రవక్తలకును యెరూషలేములో నుండి బబులోనుకు చెరగను పోయిన జనులందరికీ పంపించిన మాటలు ఇవే. చెరలో ఉన్న వారికి సువార్తను పట్టుకెళ్తున్నది ఎవరు? మరొక కొడుకు, పేరు ఎలియాస్. చూసారు ఎంత పాత్ర పోషిస్తాడు. శరశాలలో ఉన్న వారికి అనగొక్క మాటలో మాట్లాడుకుంటే, ఖైదీలకు సువార్త అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న మరొక కొడుకు ఉన్నాడు. ఇంచుమించి 3 కొడుకులు చేస్తున్న ప్రయత్నం ఎంత చక్కగా ఉందో చూడండి. పూర్తిగా కుటుంబం, తాతల దగ్గర నుండి కొడుకులు, కొడుకులు మనవళ్ళ వరకు దేవుని పనిలోనే నిమగ్నమై ఉన్నారు. ఇతను ఇంకా మనవాళ్ళు కూడా ఉన్నారు. ఆ మనవాళ్ళు కూడా ఎవరి పనిలో ఉన్నారో తెలుసా? దేవుని పనిలోనే. విచిత్రం ఏంటో తెలుసా? యెహోవా చెప్పిన యిర్మీయా గ్రంథాన్ని కాల్చడానికి కీలకమైన సంఘటన జరుగుతున్నప్పుడు, అక్కడ మరలా యిర్మీయా గ్రంథాన్ని కాపాడడానికి బైబిల్ ఈరోజే కాదు, ఎప్పుడు కాల్చారు? ఆ రోజే. ఈ మాటలు ఎప్పుడో చెప్పాలనుకున్నా కానీ మనకు సమయం కుదరలేదు.
యిర్మీయా గ్రంథాన్ని కాపాడుతున్నప్పుడు, ఆ గ్రంథాన్ని కాల్చుతున్నప్పుడు కాపాడడానికి ఇదిగో ఈ గెమరియా కీలకమైన పాత్ర పోషిస్తాడు. అదే 36వ అధ్యాయం ముగించుకుందాం. 36వ అధ్యాయం 27వ వచనం నుండి యిర్మీయా నోటి మాటను బట్టి బారాకు రాసిన గ్రంథము, మాట చెప్పింది యిర్మీయా, రాసినది బారాకు. రాజు కాల్చిన తర్వాత యెహోవాకు యిర్మీయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, నీవు మరి ఒక గ్రంథమును తీసుకుని యూదా రాజైన యెహోయాము కాల్చిన మొదటి గ్రంథములో రాయబడిన మాటలన్నిటినీ దానిలో రాయము. ఆ రోజు బైబిల్ కాల్చేశారు, ఈరోజు బైబిల్ లేకుండా పోయిందా? ఉంది. ఈ రోజు బైబిల్ కాల్చేస్తే భవిష్యత్ తరాలకు బైబిల్ లేకుండా పోతాదా? ఉంటుంది. ఎవడండి కాల్చి ఆహుతి చేసేది? ఒకవేళ నువ్వు కాల్చేసినా గ్రంథాన్ని కాల్చగలవేమో కానీ వాక్కులు అందిస్తున్న దేవుణ్ణి ఏమన్నా చేయగలవా? నీ వల్ల అవుద్దా? మాడి మసైపోతావు. దేవుడు కుమారుడైన సాపాను కొడుకులు కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. యిర్మీయా గ్రంథాన్ని కాల్చేశారు, మరలా మరొక గ్రంథాన్ని రాయవయ్యా దేవుడు చెబుతున్నాడు 29. మరియు యూదా రాజైన యెహోయామునికి గూర్చి నీ మాట చెప్పవలను, యెహోవా సెలవిచ్చినదేమనగా బబులోను రాజు నిశ్చయముగా వచ్చి ఈ దేశమును పాడు చేసి అందులో ఉన్న మనుషులైన జంతువులైన ఉండకుండా చేయనని ఇందులో నీ వేల రాక్షితవని చెప్పి నీవు ఈ గ్రంథమును కాల్చి వెచ్చితివే. ఎందుకు కాల్చేసాడంటాడు? ఇక మీ సంగతి అయిపోయిందిరని నేను చెప్పినంత గట జనులైనను జంతువులైన ఉండరు, బబులోని చెరగబోతారు, 70 సంవత్సరాలు మీరు చెరపట్టుకుని పోతారు, అన్యరాజుల పాలనలోకి మీరు పోతారని యిర్మీయా చెబితే ఆ మాటలు నచ్చక ఏం చేశారట? గ్రంథాన్ని కాల్చేశారట. ఈ దరిద్రపు సన్నాసులందరూ ఈరోజు బైబిల్ని ఎందుకు కాల్చేస్తున్నారట? విగ్రహారాధన చేయకుండా అని చెప్పినందుకు కాల్చేస్తారట. ఒరి మీ జీవితం ఇక్కడ కాదురా, పరలోకంలోరా, మీరందరూ చెరలో ఉన్నారా, పాపాన్ని విడిపించడానికే పరలోకం నుండి యేసుక్రీస్తు భూమి మీకు వచ్చాడంటే ఏం చేశారు? నాకు వద్దని కాల్చేస్తున్నారు. అంతేక సేమ్ ప్రజలు, అదే భావజాలం, అదే సాతాను స్వభావం. బైబిల్ కాల్చడానికి ఒకే ఒక కారణం, ఆ మాటలు వారికి అనుకూలం లేకపోయేసరికి వాళ్ళ బ్రతుకులను బయటెట్టేసరికి ఏం చేస్తున్నారు? గ్రంథాన్ని కాల్చేస్తారని కిందికి త్వరగా. అందుచేతను యోధారాజైన యెహోయాముకు గూర్చి యెహోవా ఈ మాట చెప్పెను, దావీదు యొక్క సింహాసనం మీద ఆసీనుడగుటకు అతనికి ఎవరునూ లేకపోవును, అతని శవము అని చెబుతూ వచ్చి మీకు ఇక్కడే గెమరియా కనబడుతాడు. చూడండి 32వ వచనం, యిర్మీయా ఇంకొక గ్రంథమును తీసుకొని నేరియా కుమారుడైన బారాకు చేతికి అప్పగింపగా అతడు యిర్మీయా నోటి బాటను బట్టి యూదారాజైన యెహోయాకీము మరియు అతని మాటల దాకా బబులోను రాజని ఇంటికి వెళ్ళిన తర్వాత చదవడం టైం లేదు. ఈ సందర్భంలోనే గెమరియా కూడా కనబడుతుంది. మొత్తం కొడుకులందరూ దేవుని పనిలోనే నిమగ్నమైపోరు. సంఘాన్ని కడితే అలా కట్టాలి. మన తర్వాత తరాలు కూడా సంఘం కొరకే పాటు పడాలి, ప్రాణాన్ని పెట్టడానికి సిద్ధం అవ్వాలి. క్రీస్తు పూర్వం మందిరాన్ని నిర్మించడానికి ఆ ధన బాధ్యతలు ఎత్తుకున్న జంతువు పేరు బరువులు మోసే జంతువు పేరు పెట్టుకునే ఈ సాపాను చక్కటి బరువులు మోస్తున్నాడు. బరువు మోస్తూనే కొడుకులను కూడా దైవం యొక్క ఆవేశంలో నడిపిస్తున్నారు. బరువు మోస్తే కొడుకులను బతికించం, కొడుకులను బతికిస్తే బరువులు మోయం. ఉల్టవేచ్చు అన్నమాట మనం. మతలబ్గా అంటే ఏం మతలబ్, ఇదే మతలబ్ అంటాడు. మొయ్యవే అంటే ఇంకంతే. ఇక దేవుని కొరకు ఉన్నతంగా బ్రతుకుతున్నామంటే, దేవుని కొరకు నమ్మకంగా ఉన్నామంటే, మన తర్వాత తరాలు కూడా నమ్మకంగానే సేవ చేస్తే, యిర్మీయాని కాపాడిన కొడుకు ఒకరైతే యిర్మీయా గ్రంథాన్ని సుదీర్ఘ ప్రాంతాలకు తీసుకెళ్లిన కొడుకు మరో కథను. దేవాలయ పరినిర్మాణంలో చక్కగా తండ్రి తర్వాత మరొక పాత్ర పోషిస్తున్న కొడుకు మరొక ఆయన. మనవాళ్ళు కూడా ఉన్నారు. దేవుని చిత్తమైతే మరొకసారి ఆలోచిద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, సమయం లేదు,
మరలా తిరిగి సాయంత్రకాలం సభలో మేము కలుసుకోవడానికి మరలా మా ఉద్యోగరీ తెలుసుండగా మీ సహాయం మాకు అనుగ్రహించండి. సాయంత్రం సందేశంలో మీరు ఉండి మాట్లాడిన తండ్రి, మీ కొరకు ఉన్నతంగా మాట్లాడడానికి ఇంకను కావలసిన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. సహోదరుల ఐక్యత కలిగి సహవాసం అపవాసం అవ్వకుండా, అపహాసుకులు సంఘంలో తయారవ్వకుండా, మీ కొరకు ఉన్నతంగా బ్రతకడానికి సంఘంలో ప్రతి వ్యక్తిని మీరు రేకెత్తించండి. తనతో మాట్లాడిన తండ్రి, మాహంతో సంఘాన్ని నడిపించకుండా కేవలం మీ యొక్క భావంతో సంఘాన్ని నడిపించడానికి మీరే అనుకుండి నడిపిస్తారని నమ్ముచున్నాం. విడిచి వెళ్ళుచుండగా మీ సహాయాన్ని అనుగ్రహించండి. మచ్చర సంబంధమైన ఏ మాటలు మాలో రేగకుండా ఒకరిని ఒకరు పురుగొలుపుకుంటూ ఆ దినం దగ్గర పడే కొలది మమ్మల్ని మేము సిద్ధం చేసుకుని సిద్ధపాటు కలిగిన జీవితాన్ని కలిగి ఉండడానికి మాకు సహాయాన్ని అనుగ్రహిస్తారని ఆశిస్తూ, ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ మాటలను ప్రతి ఒక్కరి జీవితాల్లో మీ బలమైన ఆస్తాలు ఉంచండి. ఈ సందేశాలు ద్వారా వారి బాధ్యతను జ్ఞాపకం చేయండి. ఆయా ప్రాంతాల్లో తగిన పాత్ర పోషించడానికి నిలబెట్టండి తండ్రి. సంఘానికి కావలసిన బాధ్యత, సంఘాలకు కావలసిన ప్రేమ, సంఘానికి కావలసిన భక్తి భావజాలం మీరు ఇవ్వండి తండ్రి. చచ్చే స్వభావంలోనికి మేము జారిపోకుండా ఐక్యత కలిగి అనేక మందిని రగల్చడానికి పరలోకపు గావిని ఇదే అని సంఘాన్ని చూపించడానికి మమ్మల్ని నిలబెట్టుకుంటారని ఆశిస్తూ, ఇంకనూ పని జరిగిస్తారని కోరుకుంటూ, మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తునామాని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సెలవు.